దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము, యెహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈ అద్భుతమైన వాగ్దానం వింటున్న మనందరి వినికిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. అంతవరకు ఇజ్రాయేలీల జీవితంలో చాలా దెబ్బలు తిన్నారు, వారు చాలా అపాయాల్లోకి వెళ్ళారు. అయితే అలాంటి పరిస్థితుల్లో వారికి ఇస్తున్న వాగ్దానం చూడండి, మీ మధ్య యెహోవా ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఈనాటి వరకు మీ జీవితంలో ఒకవేళ కొన్ని కష్టాలు, కొన్ని ఆపదలు, కొన్ని నష్టాలు సంభవించినయా? అయితే ఇక మీదట అవి సంభవింపవు. ఎందుకో చెప్పన, యెహోవా మీ మధ్య ఉన్నాడు, యెహోవా మన మధ్య ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పనేంటి? ఆ పై వచనం మనం చూస్తే 10వ వచనంలో, నాకు ప్రార్థన చేసే నా జనులు అంటున్నాడు. అంటే మనం ఆయనకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యెహోవా మన మధ్య ఉండాలంటే మనం ఆయనకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కనుక వాగ్దానం వింటున్న బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నారా? మీరు ఒకవేళ ఇంతవరకు ప్రార్థనా పరులుగా ప్రార్థన చేసే వ్యక్తులుగా లేరా, ఇక నుండి అయినా ప్రార్థన చేయని దేవునికి. 2వది, అక్కడ అంటున్నాడు 11వ వచనంలో, గర్వంగా మాట్లాడేవారు వారి గర్వాన్ని బట్టి వారిని నేను వెళ్ళగొట్టాను ఇంతకుముందు అంటున్నాడు. అంటే గర్వంగా మనం మాట్లాడొద్దు, గర్వంగా అస్సలొద్దు. దేవునికి గర్వం అంటే అసలు ఇష్టం ఉండదు, వారిని వెళ్ళగొడతాడంట. మరి ఎలా ఉంటే దేవునికి ఇష్టం? 12వ వచనంలో అంటాడు, దీనులుగా ఉండాలి. దీనులుగా ఉన్నవారిని వారికి ఆయన తోడుగా ఉండి వారి మధ్య ఉంటాడు. ఎందుకంటే దీనత్వం అంటే దేవునికి చాలా ఇష్టం అండి. మనం యెషయాగ్రంథంలో 57వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, ఆయనను వినయము కల వారి యొక్క ప్రాణమును విమోచించుటకును, నలిగిన వారి యొక్క ప్రాణమును విమోచించుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను అంటాడు. అంటే వినయంగా, దీనులుగా ఎవరుంటారో వారి దగ్గర ఆయన నివసిస్తాడు. యెషయాగ్రంథంలో 66వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచూ ఉండనో వాణ్ణే నేను దృష్టిస్తున్నాను. దీనులుగా ఉన్నవారికి ఆయన చేసే మేలు ఏంటంటే వారి మీద ఆయన కనుదృష్టి పడిద్ది, వారి దగ్గరకు వచ్చి వారి మధ్య ఉంటాడు. ఆయన నిజంగా దీనుల మధ్య ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు దీనులుగా ఉండని అన్నాడు. అంత మాత్రమే కాదు, దీనులుగా ఉంటూ చేయాల్సిన పని ఏంటో 13వ వచనంలో చెప్తున్నాడు, పాపం చేయకూడదు, పాపం అన్న దానికి దూరంగా ఉండండి, అబద్ధం ఆడరు అన్నాడు. అంటే అబద్ధాలకు దూరంగా ఉందాం, అబద్ధాలు మానేసేద్దాం. ఆ తర్వాత అంటున్నాడు, కపటము మాటలు ఆ నాలుక నుండి రానియొద్దు. కపటం అంటే మాయ మాటలు అంటారు చూడండి, బయటకోటి మాట్లాడుతూ లోనికి ఇంకోటి మాట్లాడటం, అవే కపటపు మాటలు. దేవుడు మనతో కూడా ఉండాలి అంటే పాపానికి దూరంగా ఉందాం, అబద్ధాలకు దూరంగా ఉందాం, కపటపు మాటలు మాయ మాటలకు మనం దూరంగా ఉందాం, మనం గర్వానికి కూడా దూరంగా ఉందాం. దీనులుగా ఉండి మనం ప్రభుకి ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య ఉంటాను. ఇక మీకు ఒక మాట చెప్పనా, మీరు ఇక ఉత్సాహధ్వని చేయండి, ఇక జయధ్వని చేయండి అంటున్నాడు 14వ వచనంలో. మీరు ఉత్సాహధ్వని చేయండి, జయధ్వని చేయండి, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి అంటున్నాడండి. అంటే దేవుడు మనతో కూడా ఉంటే ఇక మన పరిస్థితి ఇంతే కదా. అగ్నిగుండంలో దేవుడు షద్రకు మేషకు అభ్యర్థనకు తోడున్నారు, వారు చేసిన పని అదే కదా, ఉత్సాహధ్వని చేశారు, జయధ్వని చేశారు, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేశారు. ఎన్నాళ్ళు మీకు నరకంగా ఇబ్బందిగా ఉన్న ఆ పరిస్థితులన్నిటిలో మీరు గంతులు వేసి సంతోషించేటట్టుగా ప్రభు చేయబోతున్నాడు. అలా చెప్తూ చెప్తూ 20వ వచనంలో అంటాడు, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూరుస్తా, మిమ్మల్ని నడిపిస్తా,
అంతమాత్రమే కాదు మీకు ఖ్యాతిని తీసుకొని వస్తాను మంచి పేరుని తీసుకొని వస్తాను అంటున్నాడు అద్భుతమైన వాగ్దానం అండి ప్రియ దైవ జనాంగమా ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మంచి దేవుడు మన మధ్య ఉండాలి మంచి దేవుడు ఎవరి మధ్య ఉంటాడు గర్వంగా లేకుండా పాపం చేయకుండా అబద్ధాలు ఆడకుండా కపటపు మాటలు మాట్లాడకుండా మనం జాగృతలు తీసుకొని మనం దీనులుగా ఉండి ప్రార్థన చేసుకునే వారిగా ఉంటే ఖచ్చితంగా మన మధ్య ఉంటాడు ఆయన మనం ఇక ఉత్సాహధ్వని చేసేటట్టు చేస్తాడు మనల్ని చెర నుండి ప్రభు విడిపిస్తాడు అంత మాత్రమే కాదు మనల్ని చేయిపట్టి నడిపిస్తాడు మనకి మంచి ఖ్యాతి మంచి పేరు వచ్చేటట్టుగా చేస్తాడు ఈ విన్న ఈ వాగ్దానం ఖచ్చితంగా వింటున్న మనందరి వెనుకల్లో నెరవేరును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మంచి వాగ్దానం దయచేసి ప్రతి వ్యక్తి పట్ల నెరవేర్చి కృప చూపించండి ఈ వాగ్దానం ప్రకారం మేము ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు మాతో మాట్లాడారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మాట్లాడారు అలా ఉండుటకు నీ ప్రజలకు తగిన కృపను దయచేయండి ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మా అందరి వెనుకల్లో నెరవేర్చమని కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్ యూ చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీభవించి ప్రార్థిస్తాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ